మేడ్చల్ మున్సిపాలిటీని దశల వారీగా మరింత అభివృద్ధి చేస్తానని చైర్పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ 12వ వార్డులో సుమారు 60 లక్షల నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శ్మశాన వాటికకు ప్రహారీగోడ పనులకు స్థానిక కౌన్సిలర్ బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్తో కలిసి చైర్పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సహకారంతో మేడ్చల్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మిగతా పెండింగ్లో ఉన్న పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. మంత్రి తన సొంత నిధులతో మేడ్చల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ 12వ వార్డులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శ్మశాన వాటికకు ప్రహారీగోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో 12వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వార్డు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజీవరావు, కాలనీవాసులు బాలరాజ్, పోచయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పన్నెండవ వార్డులో కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, బీటీ రోడ్లు వేయడం జరిగింది. కాలనీవాసులకు చైర్పర్సన్ గారి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అసలు వ్యయంతో రోడ్స్, సీసీ రోడ్సే కానీ డ్రైన్స్ పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ మంత్రి మల్లారెడ్డి సార్ గారు ఆదేశాల మేరకు మనకు ప్రతి ఒక్క 23 మేడ్చల్ మున్సిపాలిటీలోని 23 వార్డులలోనూ ప్రతి ఒక్క వార్డు కూడా 50 లక్షలు కేటాయించడం జరిగింది. అన్ని వార్డులలో కూడా సీసీ రోడ్సే కానీ బీటీ రోడ్సే కానీ యూజీడీ పనులు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇదంతా మన మంత్రి మల్లారెడ్డి గారి సహాయ సహకారాలతోనే ఈ పనులను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మేము ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఒక 2 ఇయర్స్ కరోనా వచ్చింది. ఆ కరోనా కారణంగా కూడా కొన్ని పనులు ఆగిపోయినాయి. అదేవిధంగా మాకు ప్రాపర్ ఫండ్ కూడా రాలేదు. వచ్చిన ఫండ్స్తోనే కూడా మేము వర్కులు చేయించుకోవడం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మన మంత్రి గారు కూడా, మన జిల్లా మంత్రి గారు కూడా ఆయన సహాయ సహకారంతో ఆయన సొంత నిధులతోని కూడా కుల సంఘాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా అదేవిధంగా గుడులే కానీ ప్రతి కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడానికి కూడా మంత్రి గారు తన సొంత డబ్బులతోని పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న చెరువు కట్ట కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ సరైన రోడ్డు లేక ప్రజలు కూడా నానా రకాల ఇబ్బంది పడే విధంగా మంత్రి గారికి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు మంత్రి గారు కూడా అక్కడ విజిట్ కూడా రోజు సొంతతోని రోడ్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా రోడ్డు కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా రోడ్డు మార్గం కూడా మంచిగా అయింది. ప్రతి ఒక్కరు కూడా అదే రోడ్డున వెళ్తున్నారు. మన మంత్రి గారు సొంత డబ్బులతోని కూడా సీసీ రోడ్సే కానీ ఆ డ్రైన్ల పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇంత మంచి మంత్రి మనకు దొరికినందుకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.